మున్షిరా వీళ్ళని లోపలికి తీసుకెళ్ళండి. రాజకుమారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆశీర్వదించండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి అర్షిదేవి. ఈ ఆస్థాన దళపతిగా రాజావారి ఉనికిని కాపాడడం నా విధి. ఇట్స్ అమేజింగ్. ఇది నాలుగో తరం రాజావారైన రాజా భూపేంద్ర సింగ్ వారిది. అవి మా చరిత్రకు ఆధారాలు. వాటికి విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేము. మీరే చెప్పండి. ఆక్షన్ కే బాద్ ఫైనల్ ఫిగర్ తయ్ కరేంగే. అభి ఆప్ 85 లాక్స్ అడ్వాన్స్ లే లీజియే. హలో ఆర్షి డార్లింగ్, ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యు. ఈ మేనత్త నీకిస్తున్న బర్త్డే గిఫ్ట్ ఏంటో తెలుసా? రాజా విఘ్నేష్ చంద్రవర్మ, ఒకప్పుడు కోటగిరి సంస్థానాధీశులు. 1000 ఎకరాల మాగాణుంది, కోట్లో ఉందనుకో, వచ్చేస్తుంది. అర్షి, నాన్నగారి ట్రస్ట్ కోసం ఇలా జ్ఞాపకాల్ని అమ్ముకుంటూ పోతే ఎలా? మిస్టర్ వర్మ, అర్షి, మర్యాదగా బయటికి నడవండి. నువ్వు వాళ్ళని కాదు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. గీతాదేవి గారు మా రాకుమారికి ఎలాంటి వరుడు కావాలో మాకు తెలుసు. మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? తప్పుడు బంధానికి పుట్టిన వాళ్ల నాన్నగారికి పుట్టారన్న ఒకే ఒక్క కారణంతో రాజావారు 10% బాటామీకిచ్చారు. మీకు మొత్తం కావాలి, దానికి మీ మాట వినేవాణ్ణి. అర్షిదేవికి ఎలాగైనా అంటగట్టాలని చూస్తున్నారు. అది ఈ హరినారాయణ ఒంటిలో ఊపిరుంటగా జరగదు. మన వాటా తీసుకుని బయలుదేరు. మీరు తీసుకోమంటే తీసుకోవడమే. ఏంటయ్యా ఇది? వీళ్ల ఆటలు కట్టించే వజ్రం లాంటి వారుండి రాకుమారికి తీసుకురావాలి. హలో, అది రాయల్ ఎంట్రీ, మాలాంటి వాళ్ళ కోసం. ఇది కామన్ ఎంట్రీ, మీలాంటి వాళ్ళ కోసం. రారా. ఏంటి ఇదంతా? ఇవాళ మా యువరాణి గారి పుట్టినరోజు, వస్త్రదానం చేస్తున్నారు. ఆవిడ స్వయంగా? అవును. చౌహాన్జీ, చౌహాన్జీ, నాకు చిన్నప్పటి నుంచి రాజులు రాణులు చూడాలి చాలా పిచ్చి కోరిక. ఒకసారి నేను చూసేస్తాను, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. ఒప్పుకుంటారా? కాల్చి పడేస్తారు. రావయ్యా. ఈవిడ ప్రిన్సెస్. అందరూ భోంచేసి వెళ్ళండి. చో వయసు కోరుకుంట పోలే, మంచి పని చేస్తారుగా. చూడటం అయిపోయిందా? అయిపోయిందండి. ప్రిన్సెస్ గారు కూడా దాదాపు మీ ఏజ్ అనుకుంటా. జస్ట్ 1 ఇయర్ చిన్నది. అయినా దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మ్యాన్, కమాన్, కమాన్. నువ్వు ఇస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. బైరాన్ సింగ్ ని ఎదిరించే పోలీస్ ఆఫీసర్ ని పంపించమని రిక్వెస్ట్ చేశారు. మీరు ఇలాంటి మనిషిని పంపిస్తారని నేను ఊహించలేదు. వాడు ముందు అలాగే ఉంటాడండి, తర్వాత తర్వాత అర్థమవుతాడు. చేయించు. తప్పు మాదేనండి, చనిపోయిన వ్యవస్థలో ప్రాణాలు వెతుకుతున్నాం. కళ్ళదాడు, కళ్ళదాడు. క్షమించండి. నమస్తే. న్యాయాన్నిటూ కాపాడలేరు, కనీసం మర్యాదనైనా కాపాడుకోండి. ఈ మాట చెప్పడానికి నన్ను రమ్మంటా? ఈ మాట చెప్పడానికా నన్ను తెమ్మంట? శేఖర్ సింగ్ అంకుల్, డిక్కీలో పార్సెల్స్ ఉన్నాయి, తీసుకురా. నేనా అంకుల్? నువ్వే. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు. సర్లే, వెళ్ళు. మీరు వెళ్ళండి. అయ్యో, ఏంటమ్మా ఇది? నేను చెప్తున్నాను, మీరు వెళ్ళండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ రోజు పేరు చెప్పకుండా పారిపోయావు. పేరేంటి? నిన్నే పేరేంటి? నా పేరు. పేరు? పేరు చెప్పు, చెప్పు. అసలు నీ ఇలాంటి హార్డ్ కోర్ క్రిమినల్స్ అయితే ఎలా చెప్పించాలో నాకు తెలుసు, కానీ గన్ ఎందుకులే, పోలీస్ బ్రెయిన్ వాడదాం. చేతిలో బ్రష్, మెత్తటి సుకుమారి చేతులు. మెత్తగా అబ్బే, ఆయ కష్టం చేసే ఒళ్ళు కాదు. మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నట్టు? ఇక్కడ నువ్వు ఎందుకున్నట్టు? నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా? ఎందుకు ఫాలో అవుతున్నావు చెప్పు.
నీ చేతి గంటిని పసుపుని చూస్తే నువ్వు వస్త్రదాన దగ్గర ఉన్నావు కదా, అంటే నువ్వు ప్రిన్సెస్ ప్రధాన చెలికత్వం అయి ఉండాలి. Am I right? Oh! What an analysis! బాధపడకు, మెహూనా నీ ఒంటరి బతికి ఎలా ఉంటుందో నన్ను అడుగు. నేను అదే ఒంటరితనంతో బాధపడుతున్నాను. మన ఇద్దరు ఒకటే పడవ మీద ప్రయాణిస్తున్నాం. నేను నీకు లైఫ్ ఇస్తాను, హ్యాపీగా వాడుకో, యూస్ చేసుకో, పెళ్లి కూడా చేసుకో, కానీ నన్ను మటుకు బాధ చూసుకో. ఇంకా ముందుకెళ్ళబోయే ముందు ఒక మాట నేసుకుందాం. ఐ లవ్ యూ. నువ్వు చెప్తావు, నన్ను చెప్పంటా. చూడు, నాకు 40,000 శాలరీ, దాంట్లో సగం నీ మీదే ఖర్చు పెడతాను. సిగరెట్ అలవాటు కూడా లేదు మరి. నేను బాగా చూసుకుంటాను, వెంటనే చెప్పాల్సిన పని లేదు. టైం తీసుకో, ఆలోచించుకొని చెప్పు. నేను చెప్పలేను, సిగ్గేస్తుంది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నమస్తే జీ. మీ ప్రిన్సెస్ పక్కన ఉందే? ప్రిన్సెస్ పక్కన మధుమతి. వావ్, వాట్ ఎ స్వీట్ నేమ్. సెట్ అయిపోయినట. సెట్ అవటం ఏంటి? ఇంత ముందే సెట్ అయిపోయింది, కానీ ఇప్పుడు మ్యాటర్ సెటిల్ అయింది. అంటే ఇంత ముందే తెలుసా నీకు? పడబోతే పట్టున్నానుగా, నన్నే పడేసింది. నా మధుమతి అలాంటిది కాదు, నాకు తెలుసు. హలో హలో, ఎవరు అతను? వాటర్ ఫాల్స్ దగ్గర నన్ను సేఫ్ చేసింది అతనే. ఇలా ఎలా అంటున్నాడు ఏంటి? వేళ్ళ గుండ్రంగా తిప్పితే ఆంటీ అని అర్థం. నువ్వు వాళ్ళ ఆంటీలా ఉన్నావు. జహాన్, ఈ పువ్వు తనకి ఇవ్వు. ఇది పువ్వా? యువర్ హైనెస్. నమస్తే. మీరు కొంచెం లోపలికి వెళ్తారా ప్లీజ్ మేడం? పదండి. పడబోతే పట్టుకున్నాడంటగా తను చెప్పాడా? ఏం చెప్పకూడదా? కాదు, ఈ విషయం నాకు అర్షికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు అనుకున్నాను. మీరు ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తారా? అదంతరికి జరిగేదేనండి, ప్యాలెస్ మనుషులు కాబట్టి పెద్ద న్యూస్ అయింది. మీరు కూడా మీ మనసులోనే దాచుకోండి. మీరు బాగా దాచుకున్నట్టున్నారు. ఏం చేయమంటారు? చెప్తే ఆయన ఉద్యోగం మీద పడతారు. ఏం తప్పు చేస్తే పడరా మరి? తప్పేంటండి, మగాడు చేసేప్పుడు చేశాడు, మీరైతే వదిలేస్తారా? ఓహో, మాకంత అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయండి? ఇది ఇస్తే తీసుకునేది కాదు, వచ్చినప్పుడే వాడుకోవాలి. ఓహో, అయితే బయటపడే ఉద్దేశం లేదా? ఎందుకు పడాలి? సీక్రెట్ గానే ఉంచండి. అమ్మని సార్, ఇంకేమంటా సార్? వెళ్ళి ఆ తెక్కలు అడుగు చెప్తాడు. ఏంట్రా జల్సీ ఫలో, ఎందుకు వస్తున్నావు? కొత్తగా ఏం అనలేదు సార్. కట్టించమంటా సార్? పోలీస్ బ్యాట్ చేయరా. పోలీస్ బ్యాటా? పోలీస్ బ్యాట్ అంటే ఏం లేదురా, క్రికెట్ బ్యాట్ కి వికెట్ కి మధ్యలో ఉండాలి, సిక్సర్ లో కొట్టడానికి. ఏ సిక్సర్ లో? పోలీస్ సిక్సర్ లో. అర్థమైంది సార్. అయ్యా అయ్యా, ఒక్కసారి మంత్రి గారిని బయటికి రమ్మనండి అయ్యా. కుదరదాలనే ఆమె సాహెబ్ సెమిల్ లేక బచ్చోకి పాఠశాల సంఘటనలో ఉండాల్సిన చదువులు బజాన పడుతున్నాయి. అయ్యా, మా పిల్లల చదువుల సంగతి ఈసారని అయ్యాలో చూడండి అయ్యా. అది మాట్లాడడానికి వచ్చాను. రండి హరినారాయణ గారు. ఏం తీసుకుంటారు? కాఫీ టీ కూల్ డ్రింక్? నమ్మకం. రేపనేది బాగుంటుందన్న నమ్మకం ఇస్తారా? ఏంటి మళ్ళీ ఆ బడి గురించేనా? ఈ బడి గురించి రాజావారి ప్రాపర్టీస్ లోంచి ఓ ప్యాలెస్ నిచ్చారు. మహారాజా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు. ఆ స్కూల్ ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు. ప్యాలెస్ లో పాత సామాన్ అమ్ముకుంటున్నారు కదా, ఆ స్కూల్ కూడా ఇచ్చేస్తే అమ్ముకుంటారేమో. భలే చెప్పావన్నా. మంత్రివైనా నీకు మో చేతి నీళ్లు తాగి అలవాటు పోలేదు, అనుభవిస్తావు. అయ్యా, మంత్రి గారు ఏమన్నారయ్యా? అలాంటి ఖద్దర్లు, ఇలాంటి ఖాకీలు ఉన్నంతకాలం మన బతుకులు మారవు. ఈయనేంట్రా ఎప్పుడు నా మీద పడతాడు? రాజమాణిక్యం ఏంటి ఇదంతా? మామూలే సార్, మినిస్టర్ వస్తే చాలు, వీళ్ళ కొత్త కష్టాలు గుర్తొస్తుంటాయి. ఏయ్ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, మిమ్మల్ని వెళ్ళండి. రే తల్లిట్రా, ఏమైంది? నేను చదువుకుంటానంటే స్కూల్లో దొంగలు పట్టారని మా అమ్మ చెప్పింది. మీరు పోలీస్ కదా, వాళ్ళని పట్టుకుంటారా? వెళ్ళరా సాంబా. సరదా, చాలా కాలం తర్వాత బడికి వెళ్ళాలనిపిస్తున్నారా? వెళ్దాం.